molecules with 1 asymmetric carbon. Now in this video we are going to discuss the configuration of molecules having 1 asymmetric carbon. For that purpose, first of all we should learn the meaning of Wedge-Dash diagram or Wedge-Dash formula. Here we are having the three-dimensional model of the molecule. This is a tetrahedral molecule. Here the black atom is carbon, green is hydrogen, red iodine, blue bromine, orange chlorine. Let us suppose it is like that. Now we are going to draw the Wedge-Dash diagram for this three-dimensional molecule. ఇక్కడ నేను మీకు టెట్రాహెడ్రల్ మాలిక్యూల్ ఇట్లా పెట్టాను. దీన్ని ఇట్లాగా ప్లేస్ చేస్తున్నా. అంటే ఏం చేశానంటే ఈ బ్లాక్ కలర్ కార్బన్ యాటము, రెడ్ కలర్ అయోడిన్, అలానే ఆరెంజ్ కలర్ క్లోరిన్, ఇవి మూడు ఒక ప్లేన్లో ఉన్నాయి. ఏ ప్లేన్లో ఉన్నాయంటే ప్లేన్ ప్యారలల్ టు దిస్ పేపర్ ఉన్నాయి. I repeat again, carbon, chlorine and iodine, these three are lying in one plane. Ala oka plane lo unte vatani ordinary bonds toti chupichali, ordinary lines. Therefore this is our carbon atom and the red color iodine and orange color chlorine, they are lying in one plane. కాబట్టి ఇక్కడ అయోడిన్ పెట్టాను, ఇక్కడ క్లోరిన్ పెట్టాను. ఆర్డినరీ లైన్స్, స్ట్రైట్ లైన్స్ తోటి చూపించాలి. ఇప్పుడు ఇవి మూడు ఒక ప్లేన్లో ఉన్నప్పుడు ఈ బ్లూ కలర్ బ్రోమిన్ ఏమో పైకి వచ్చింది, గ్రీన్ కలర్ హైడ్రోజన్ ఏమో కిందకి వెళ్ళింది. బ్లూ కలర్ బ్రోమిన్ పైకి వచ్చింది కాబట్టి అది మనకి దగ్గరగా ఉంది కాబట్టి, అయోడిన్ మనకు దగ్గరగా ఉంది, బ్రోమిన్ మనకు దగ్గరగా ఉంది కాబట్టి దాన్ని వెజ్ తోటి చూపించాలి. వెజ్, దిస్ ఈజ్ కాల్డ్ వెజ్. వాట్ ఈస్ దిస్? బ్రోమిన్. బ్రోమిన్ ఈజ్ నీరర్ టు అస్, దేర్ ఫోర్ వీఆర్ షోయింగ్ ఇట్ విత్ వెజ్. నెక్స్ట్ గ్రీన్ కలర్ హైడ్రోజన్ ఎలా ఉంది? దూరంగా ఉంది, మనకి దూరంగా ఉంది కాబట్టి దాన్ని డాష్ తోటి చూపించాలి. ఇది హైడ్రోజన్ అన్నమాట, డాష్. ఈ డయాగ్రామ్ని వెజ్ డాష్ ఫార్ములా అంటారు. అంటే టెట్రాహెడ్రల్ అనేది ఒక త్రీ డైమెన్షనల్ అరేంజ్మెంట్. దాన్ని మనం ఒక టూ డైమెన్షనల్ పేపర్ మీద చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలా చేయటానికి ఇలాంటి డయాగ్రామ్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. దీంట్లో ఏమర్థమవుతుందంటే కార్బన్ను, క్లోరిన్ను, అయోడిన్ ఈ మూడు ఈ ప్లేన్ పేపర్లో ఉన్నాయి. ఈ పేపర్, ఈ ప్లేన్ ఆఫ్ ద పేపర్లో ఉన్నాయి. బ్రోమిన్ ఈస్ అవే ఫ్రా టువర్డ్స్ యూ అండ్ హైడ్రోజన్ ఈస్ అవే ఫ్రమ్ యూ. బ్రోమిన్ ఏమో మన వైపుకు ఉంది, హైడ్రోజన్ ఏమో మనకు దూరంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది, బ్రోమిన్ మనకి దగ్గరగా ఉంది, హైడ్రోజన్ మనకి దూరం అయిపోయింది. ఇదే మనకి త్రీ డైమెన్షనల్ మాలిక్యూల్. I repeat again, carbon, iodine and chlorine, they are lying in one plane and bromine is towards us and hydrogen is away from us. Alaga hydrogen dooranga undu kabatti deeni dash toti chupichali, bromine daggaraga undu kabatti deeni wedge toti chupichali. Ee diagram ni wedge dash formula antaru. Ippudu ఈ వెజ్ డాష్ ఫార్ములాకి మనం ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ రాయాలి. ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలో నేను ఇక్కడ అన్ని స్టెప్స్ చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా చూడండి. స్టెప్ వన్, అవర్ ఎయిమ్ ఇస్ టు రైట్ ఆర్ఎస్ కాన్ఫిగరేషన్. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ రైట్ ప్రయారిటీస్ ఆఫ్ గ్రూప్స్. కార్బన్ చుట్టూతో ఉన్నటువంటి గ్రూప్స్కి మనం ప్రయారిటీస్ని అసైన్ చేయాలి. ప్రయారిటీస్ని అసైన్ చేయడానికి ఇదివరకు ఈజెడ్ నామినిక్లేచర్లో కాన్ ఇన్ గోల్డ్ రూల్స్ ఫాలో అయ్యాం కదా,
ఆ రూల్స్ ఫాలో అవుతూ ఎక్కడ కూడా ప్రయారిటీస్ని మనం అసైన్ చేయాలి. ఆ రూల్స్ ఒకవేళ మీకు తెలియకపోతే ఈజెడ్ నామెన్క్లేచర్లో ఉంటాయి, చూసుకోండి. సో ఇన్ ఫస్ట్ స్టెప్ వీ షుడ్ అసైన్ ద ప్రయారిటీస్ ఫర్ ద గ్రూప్స్ అరౌండ్ ద కార్బన్. ఓకే, ఆఫ్టర్ అసైనింగ్ ద ప్రయారిటీస్ వీ షుడ్ సీ దట్ ద లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఈజ్ అవే ఫ్రమ్ అస్. లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ మనకి దూరంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్న వాటిలో లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఏదో చూసుకుందాం. హియర్ వెన్ వీ కంపేర్ ద గ్రూప్స్ ప్రెజెంట్ అరౌండ్ కార్బన్, అయోడిన్ ఈజ్ హ్యావింగ్ మోర్ అటామిక్ నెంబర్, హై అటామిక్ నెంబర్. దెర్ ఫోర్ దిస్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. బ్రోమిన్ ఈజ్ సెకండ్ ప్రయారిటీ. క్లోరిన్ ఈజ్ థర్డ్ ప్రయారిటీ. హైడ్రోజన్ ఈజ్ ఫోర్త్ ప్రయారిటీ. హియర్ ద లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఈజ్ హైడ్రోజన్. అది మనకి దూరంగా ఉందో లేదో చూసుకోవాలి. దూరంగానే ఉంది, అది వెజ్ డాష్లో ఉంది కాబట్టి దూరంగానే ఉంది. దూరంగానే ఉంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ లేకపోతే మనం దాన్ని అలా అరేంజ్ చేసుకోవాలి. ఎలా అరేంజ్ చేయాలో మళ్ళీ తర్వాత చెప్తాను. ఫర్ ద టైమ్ బీయింగ్ హియర్ ద లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఈజ్ అవే ఫ్రమ్ అస్. ఓకే, అలాగ లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ మనకి దూరంగా ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఈ ఫస్ట్ ప్రయారిటీ నుంచి సెకండ్ ప్రయారిటీకి మనం జర్నీ స్టార్ట్ చేయాలి. వీ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ ఫస్ట్ ప్రయారిటీ టు సెకండ్ ప్రయారిటీ. ఇదిగోండి సెకండ్ ప్రయారిటీ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఫస్ట్ ప్రయారిటీ నుంచి సెకండ్ ప్రయారిటీకి మనం యారో పెట్టుకోవాలి. ఓకే, సో స్టెప్ 3 ఈజ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ జర్నీ ఫ్రమ్ ప్రయారిటీ 1 టు ప్రయారిటీ 2. ఫస్ట్ ప్రయారిటీ నుంచి సెకండ్ ప్రయారిటీకి మనం ఇట్లాగా జర్నీ చూపించాలి, డైరెక్షన్ చూసుకోవాలి. ఇక్కడ మన డైరెక్షన్ క్లాక్ వైజ్లో ఉండొచ్చు, లేకపోతే యాంటీ క్లాక్ వైజ్లో ఉండొచ్చు. దాన్ని బట్టి ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ వచ్చింది. ఇక్కడ రాస్తున్నాను, ఇఫ్ ద డైరెక్షన్ ఈజ్ క్లాక్ వైజ్, ఇఫ్ ద డైరెక్షన్ ఈజ్ క్లాక్ వైజ్ అంటే ఇట్లా ఉంటే కనుక, దెన్ వీ విల్ సే దట్ ద మాలిక్యూల్ ఈజ్ హ్యావింగ్ ఆర్ కాన్ఫిగరేషన్, ఆర్ కాన్ఫిగరేషన్ ఉందని చెప్పాలి. ఇఫ్ ద డైరెక్షన్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్లో ఉంటే అంటే ఇట్లాగా ఆపోజిట్లో ఉంటే, దెన్ వీ హ్యావ్ టు సే దట్ ఇట్ ఈజ్ ఇన్ ఎస్ కాన్ఫిగరేషన్లో ఉంది అని చెప్పాలి. ఓకే, మరి ఇప్పుడు మనకి ఇచ్చిన మాలిక్యూల్ ఎలా ఉందో చూడండి. ఫస్ట్ ప్రయారిటీ నుంచి సెకండ్ ప్రయారిటీకి వెళ్తున్నప్పుడు ఇట్లా క్లాక్ వైజ్లోనే కదా వచ్చింది, కాబట్టి మనకిచ్చిన మాలిక్యూల్ కాన్ఫిగరేషన్ ఆర్ కాన్ఫిగరేషన్ అన్నమాట. ఒకవేళ ఆపోజిట్లో ఉంటే, యాంటీ క్లాక్ వైజ్లో ఉంటే అది ఎస్ కాన్ఫిగరేషన్ అవుతుంది. కాబట్టి ఈ పేపర్లో మీకు నేనేం చెప్తున్నానంటే, టెట్రాహెడ్రల్ మాలిక్యూల్ని మనం చూపించడానికి వెజ్ డాష్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఈ వెజ్ డాష్ డయాగ్రామ్లో ఈ పేపర్లో ఉండే బాండ్స్ని ఆర్డినరీ లైన్స్తో చూపిస్తారు, ఈ పేపర్ కంటే పైకి వచ్చే వాటిని వెజ్తో చూపిస్తారు, పేపర్ కంటే లోపలికి వెళ్ళిపోయే వాటిని డాష్ తోటి చూపిస్తారు. అది వెజ్ డాష్ డయాగ్రామ్ అంటే. ఆ వెజ్ డాష్ డయాగ్రామ్కి ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ ఎలా అసైన్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలి, అన్నిటికీ ప్రయారిటీస్ పెట్టాలి. సెకండ్ ఏం చేయాలి, లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ మనకి దూరంగా ఉందో లేదో చూసుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ ప్రయారిటీ నుంచి సెకండ్ ప్రయారిటీకి మూవ్ అవుతున్నప్పుడు డైరెక్షన్ ఎలా ఉందో చూడాలి. అది క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే ఆర్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే ఎస్. ఓకే, ఇప్పుడు మనం కొన్ని అబ్జర్వేషన్స్ చేద్దాం. ఇట్లాగా ఆర్ఎస్ కాన్ఫిగరేషన్కి సంబంధించి కొన్ని అబ్జర్వేషన్స్ చేద్దాం. ఓకే, నౌ లెట్ అస్ మేక్ సమ్ అబ్జర్వేషన్స్ రిగార్డింగ్ ది మాలిక్యూల్స్ కంటైనింగ్ వన్ ఎస్మెట్రిక్ కార్బన్. ద ఫస్ట్ అబ్జర్వేషన్ ఈస్, ఐఎమ్ రైటింగ్ హియర్,
by rotating the molecule based on a bond, by rotating the molecule based on a bond, comma, the configuration, the configuration does not change. The configuration does not change. దీని మీనింగ్ ఏంటో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి నేర్చుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తోటి, కన్సిడర్ ద మాలిక్యూల్ విచ్ వీ హ్యావ్ రిటన్ ఇన్ ద ప్రీవియస్ టాపిక్. కార్బన్ ఉంది, దానికి అయోడిన్, క్లోరిన్, వెజ్ మీద మనం బ్రోమిన్ పెట్టాం, అలానే మనకి దూరంగా హైడ్రోజన్ పెట్టాం. దీనికి ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ రాస్తే అయోడిన్కి ఫస్ట్ ప్రయారిటీ, బ్రోమిన్కి సెకండ్ ప్రయారిటీ, కాబట్టి హైడ్రోజన్ లీస్ట్ ప్రయారిటీ, మనకు దూరంగానే ఉంది, మన డైరెక్షన్ ఇట్లా ఉంది, కాబట్టి ఇది ఆర్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ద గివెన్ మాలిక్యూల్ ఈస్ హ్యావింగ్ ఆర్ కాన్ఫిగరేషన్. ఓకే, బికాస్ ద డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ ఫ్రమ్ ఫస్ట్ ప్రయారిటీ టు సెకండ్ ప్రయారిటీ ఈజ్ క్లాక్ వైజ్, దేర్ ఫార్ ఆర్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఏం చేద్దామంటే, మన మాలిక్యూల్ని ఒక బాండ్ మీద బేస్ చేసుకొని రొటేట్ చేద్దాం. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్బన్ అయోడిన్ బాండ్ ఉంది కదా, ఈ కార్బన్ అయోడిన్ బాండ్ బేస్ చేసుకొని రిమైనింగ్ పార్ట్ని ఇట్లాగ తిప్పాలి, అంటే ఒక ఫ్యాన్ తిప్పినట్టుగా తిప్పాలన్నమాట. అప్పుడు కార్బన్ అయోడిన్ బాండ్ ఏమి డిస్టర్బ్ అవ్వదు, కార్బన్ అయోడిన్ బాండ్ డిస్టర్బ్ అవ్వదు, రిమైనింగ్ పార్ట్ తిరిగిద్ది. రిమైనింగ్ పార్ట్ టర్న్ అయినప్పుడు ఇక్కడ గ్రూప్స్ వాటి యొక్క ప్లేసెస్ని మార్చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పాం కదా, క్లోరిన్ ఇక్కడ ఉండాల్సింది కాస్త ఇక్కడికి వచ్చింది, బ్రోమిన్ ఇక్కడ ఉండాల్సింది కాస్త, ఒక చిన్న కరెక్షన్ పని చేద్దాం, ఈ కార్బన్ హైడ్రోజన్ బాండ్ బేస్ చేసుకొని టర్న్ చేద్దాం, దీని బేస్ చేసుకొని టర్న్ చేద్దాం, అంటే సిహెచ్ బాండ్ని డిస్టర్బ్ చేయొద్దు, మిగిలింది టర్న్ చేద్దాం. మిగిలిన టర్న్ చేస్తే అయోడిన్ ఇక్కడ ఉంది కదా, ఆ అయోడిన్ ఇక్కడికి వస్తుంది, బ్రోమిన్ ఇక్కడ ఉంది కదా, బ్రోమిన్ ఇక్కడికి వెళ్ళిద్ది, క్లోరిన్ ఇక్కడ ఉంది కదా, క్లోరిన్ పైకి వెళ్ళిద్ది. ఓకే, సో వాట్ ఐ హ్యావ్ డన్ ఈస్ ఐ హ్యావ్ రొటేటెడ్ ది మాలిక్యూల్ బేస్డ్ ఆన్ సిహెచ్ బాండ్, సిహెచ్ బాండ్ బేస్ చేసుకొని ఇట్లా టర్న్ చేశాను. అప్పుడు అయోడిన్కి ఎందుకు వచ్చింది, బ్రోమిన్ ఏమో ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ ఉండాల్సిన క్లోరిన్ పైకి వెళ్ళింది. ఓకే, ఇప్పుడు ప్రయారిటీస్ రాద్దాం, ఇది ఫస్ట్ ప్రయారిటీ, ఇది సెకండ్ ప్రయారిటీ, ఇది థర్డ్ ప్రయారిటీ. మరి మన మూమెంట్ ఎలా ఉంది, ఫస్ట్ ప్రయారిటీ నుంచి సెకండ్ ప్రయారిటీకి వెళ్తుంటే క్లాక్ వైజ్లోనే ఉంది కదా, కాబట్టి ఇది కూడా ఏమొచ్చింది, ఆర్ కాన్ఫిగరేషన్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్సో ఆర్ కాన్ఫిగరేషన్. సో వాట్ వీ కెన్ అబ్జర్వ్ హియర్ ఈస్ వెన్ వీ రొటేట్ ద మాలిక్యూల్ బేస్డ్ ఆన్ ఏ బాండ్ the configuration does not change. Oka molecule ni oka bond meda base cheskoni ila tippite configuration maradu. Ikkada em chesam, ch bond base cheskoni ila turn chesam, appudu iodine ki enduku vachindi, bromine ikkadiki vellindi, ikkada undalsina chlorine paiki vellindi, ala jarigina gaani configuration emi change avaledu. This is observation 1. Ippudu aa fissure projection formula lone ఇంకొక అబ్జర్వేషన్ రాద్దాం. సో అబ్జర్వేషన్ 2, దట్ ఈస్ సెకండ్ అబ్జర్వేషన్. ఈ సెకండ్ అబ్జర్వేషన్ ఏంటంటే, బై టేకింగ్ ద మిర్రర్ ఇమేజ్ ద కాన్ఫిగరేషన్ చేంజెస్. మిర్రర్ ఇమేజ్ ద్వారా కాన్ఫిగరేషన్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సపోజ్ అవర్ మాలిక్యూల్ ఈస్ కార్బన్, అయోడిన్, క్లోరిన్, ఈ మూడు ఒక ప్లేన్లో ఉన్నాయి, బ్రోమిన్ ఏమో మనకి దగ్గరగా ఉంది,
హైడ్రోజన్ ఏమో మనకి దూరంగా ఉంది. ఇందాక రాసిన కాన్ఫిగరేషన్ మాలిక్యూలే. దీంట్లో అయోడిన్ ఫస్ట్ ప్రయారిటీ, బ్రోమిన్ సెకండ్ ప్రయారిటీ. క్లాక్ వైజ్లో టర్న్ అవుతుంది కాబట్టి, డైరెక్షన్ క్లాక్ వైజ్ ఉంది కాబట్టి, ఫస్ట్ ప్రయారిటీ నుంచి సెకండ్ ప్రయారిటీకి క్లాక్ వైజ్ ఉంది కాబట్టి ఇది ఆర్ కాన్ఫిగరేషన్. ఆర్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు దీనికి మిర్రర్ ఇమేజ్ డ్రా చేద్దాం. మిర్రర్ ఇమేజ్ గురించి అందరికీ తెలుసు, దాని గురించి చెప్పాల్సిన పని లేదు. మిర్రర్ ఇమేజ్లో మనం అంతా కూడా రివర్స్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక మిర్రర్ తీసుకొని ఇట్లా పెట్టాను అనుకోండి. ఈ మిర్రర్లో దీని యొక్క ఇమేజ్ ఇక్కడ పడిద్ది కదా, ఈ మిర్రర్లో దీని ఇమేజ్ ఇక్కడ పడిద్ది కదా. ఆ డయాగ్రామ్ని ఇప్పుడు ఇక్కడ డ్రా చేయాలి. డయాగ్రామ్ డ్రా చేస్తే కార్బన్, సపోజ్ ఇది మిర్రర్ అనుకోండి, ఆ మిర్రర్లో ఈ మాలిక్యూల్ యొక్క పిక్చర్ పడుతుంది. అలా పడినప్పుడు ఇది అయోడిన్ ఉంది కదా, దాంట్లో ఏమీ తేడా రాదు. ఇక్కడ బ్రోమిన్ రైట్ సైడ్ ఉంది కదా, అదేమవుతుంది, ఇక్కడ ఇటువైపు పడిద్ది. సో రైట్ సైడ్ ఉండే కాస్త లెఫ్ట్ సైడ్కి వచ్చింది. నెక్స్ట్ హైడ్రోజన్ ఇటువైపుకి వస్తుంది. హైడ్రోజన్, క్లోరిన్ ఏమో ఇటు వచ్చింది. అదన్నమాట, దీన్నే మిర్రర్ ఇమేజ్ అంటారు. దీని గురించి అందరికీ తెలుసు, మిర్రర్ ఇమేజ్ గురించి అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లేక్ అనుకోండి. ఇది లేక్, ఈ లేక్ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ మీద ఈ పైన ఉండే వాటి యొక్క ఇమేజ్ పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైన, లేకపోతే ఈ షోర్ దీని మీద ఒక ట్రీ ఉందనుకోండి. ఆ ట్రీ ఇలా ఉంది. ఇప్పుడు దీని ఇమేజ్ ఎలా పడిద్ది? కరెక్ట్గా ఆపోజిట్గా పడిద్ది. ఎట్లా పడుతుంది? అంతే కదా. అంటే ఆ వాటర్లో ఇమేజ్ కరెక్ట్గా ఆపోజిట్ పడుతుంది కదా. సో అలానే ఇక్కడ కూడా ఈ మిర్రర్ ఇమేజ్ డ్రా చేసినప్పుడు దీనికి ఎలా ఉంటుందో దానికి మిర్రర్ ఇమేజ్ ఇట్లా కరెక్ట్ ఆపోజిట్ పడిద్ది అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రయారిటీస్ అసైన్ చేద్దాం. అయోడిన్ ఫస్ట్ ప్రయారిటీ, బ్రోమిన్ సెకండ్ ప్రయారిటీ, క్లోరిన్ థర్డ్ ప్రయారిటీ, హైడ్రోజన్ ఫోర్త్ ప్రయారిటీ. హైడ్రోజన్ లీస్ట్ ప్రయారిటీనే కదా, అది మనకి దూరంగానే ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ నుంచి సెకండ్ ప్రయారిటీకి మనం మూవ్ అవుతున్నాం. డైరెక్షన్ ఎలా ఉంది? ఫస్ట్ ప్రయారిటీ నుంచి సెకండ్ ప్రయారిటీకి వెళ్తుంటే డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ వచ్చింది కదా, అంటే ఏమైంది, ఇది ఎస్ కాన్ఫిగరేషన్ వచ్చిందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక మాలిక్యూల్కి మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే దాని కాన్ఫిగరేషన్ చేంజ్ అయిపోతుంది. ఒక మాలిక్యూల్ని ఒక బాండ్ మీద బేస్ చేసుకొని రొటేట్ చేస్తే కాన్ఫిగరేషన్ చేంజ్ అవ్వదు. సో దీస్ ఆర్ ద టూ అబ్జర్వేషన్స్ విచ్ వీ హ్యావ్ డన్ ఆన్ మాలిక్యూల్ విత్ వన్ ఎసిమెట్రిక్ కార్బన్. ఓకే, ఇప్పుడు ఇలా మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే ఇది ఒరిజినల్ మాలిక్యూల్, ఇది దాని యొక్క మిర్రర్ ఇమేజ్ కదా, ఇవి రెండు కాన్ఫిగరేషన్స్ వేరువేరుగా వచ్చినాయి కదా. ఇప్పుడు ఏమవుతుందంటే, మనకి ఆ పర్టిక్యులర్ కాంపౌండ్ ఏంటి, కాంపౌండ్ అసలు సిఎల్ బిఆర్ ఐ హెచ్ ఈ కాంపౌండ్ ఉంది చూసారా. ఈ కాంపౌండ్ మనకి ఇట్లా ఎగ్జిస్ట్ అవుతుంది, ఇట్లా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది అవైలబుల్గా ఉంటుంది, ఇది అవైలబుల్గా ఉండేది. వీ కెన్ గెట్ దిస్ సపరేట్లీ అండ్ వీ కెన్ గెట్ దిస్ సపరేట్లీ. రెండు టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ మన దగ్గర ఉంటాయన్నమాట. కాబట్టి దీని గురించి మనం ఏం రాసుకోవచ్చు అంటే, హియర్ వీఆర్ హ్యావింగ్ టూ మాలిక్యూల్స్ అండ్ దీస్ టూ మాలిక్యూల్స్ అండ్ దీస్ టూ మాలిక్యూల్స్ కెన్ ఎగ్జిస్ట్ సపరేట్లీ. అవి రెండు సపరేట్గా మనకి దొరుకుతాయి. ఇదొక బాటిల్లో పెట్టుకోవచ్చు, ఇదొక బాటిల్లో పెట్టుకోవచ్చు. మాలిక్యులర్ ఫార్ములా ఇదే, కానీ దాంట్లో అరేంజ్మెంట్ ఎలా ఉందంటే, ఇక్కడ ఆర్ కాన్ఫిగరేషన్ వచ్చింది, ఇక్కడ ఏమో ఎస్ కాన్ఫిగరేషన్ వచ్చింది. ఇలాంటి మాలిక్యూల్స్ ఉంటాయి, ఇలాంటి మాలిక్యూల్స్ ఉంటాయి. సో వీ కెన్ హ్యావ్ దోస్ టూ మాలిక్యూల్స్ సపరేట్లీ. ఇప్పుడు ఆ టూ మాలిక్యూల్స్ ఒకదానికొకటి ఎలా ఉన్నాయి,
దే ఆర్ మిరర్ ఇమేజెస్ ఆఫ్ వన్ అనదర్ దే ఆర్ మిరర్ ఇమేజెస్ ఆఫ్ వన్ అనదర్ ఎలాంటి మిరర్ ఇమేజెస్ సూపర్ ఇంపోజ్ అవుతాయి అవ్వా సూపర్ ఇంపోజ్ అవటం అంటే దీన్ని తీసుకొని ఇక్కడ పెట్టాలి దీన్ని తీసుకొని ఇక్కడ పెడితే క్లోరిన్ కిందకి క్లోరిన్ రావాలి కదా వస్తుందో లేదో చూడండి ఇది తీసుకొచ్చి ఇక్కడ పెడితే క్లోరిన్ కిందకి ఏమొచ్చింది వేరే వచ్చినాయి క్లోరిన్ రాలేదు దెర్ఫోర్ దే ఆర్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిరర్ ఇమేజెస్ ఓకే సో దే ఆర్ నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ వన్ అనదర్ ఓకే అలాగ నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్ అయితే అందులో ఒకటి డెక్స్ట్రో రొటేటరీ అవుతుంది వన్ విల్ బి డెక్స్ట్రో రొటేటరీ అండ్ ది అదర్ విల్ బి అదర్ మాలిక్యూల్ విల్ బి లీవో రొటేటరీ ఒకటి డెక్స్ట్రో అయితే ఇంకోటి లీవో అవుతుంది ఏది డెక్స్ట్రో ఏది లీవో అనేది ఎవరూ చెప్పలేరు దెర్ ఈజ్ నో రూల్ లైక్ ఆర్ కాన్ఫిగరేషన్ అయితే డెక్స్ట్రో అని ఎస్ కాన్ఫిగరేషన్ అయితే లీవో అని రూల్ ఏమి లేదు దేనికి ఏదైనా అవ్వచ్చు అయితే ఒకటి డెక్స్ట్రో అయితే ఇంకోటి లీవో అవుతుంది అంటే ఒకటి ప్లేన్ పాలరైజ్డ్ లైట్ని రైట్ సైడ్ రొటేట్ చేస్తే ఇంకోటి ప్లేన్ పాలరైజ్డ్ లైట్ని లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసి ఏది ఎలా చేసిద్ది అనేది ఎవరికి తెలియదు అది ఎక్స్పెరిమెంట్ డిసైడ్ చేసిద్ది అన్నమాట ఓకే సో ఇఫ్ వన్ ఈజ్ డెక్స్ట్రో ది అదర్ విల్ బి లీవో ఇప్పుడు మనకి టూ మాలిక్యూల్స్ ఇక్కడ సపరేట్గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి కదా అవి రెండు ఒకదానికొకటి మిరర్ ఇమేజెస్ కదా అలాంటి మిరర్ ఇమేజ్ రిలేషన్ ఉంటే వాటిని ఏమంటారంటే ఎనాన్షియోమర్స్ అంటారు దోస్ మాలిక్యూల్స్ ఆర్ కాల్డ్ ఎనాన్షియోమర్స్ అవి ఎప్పుడు కూడా రెండు రెండే ఎగ్జిస్ట్ అవుతాయి ఇది కాబట్టి దాన్ని ఎనాన్షియోమరిక్ పేర్ అంటారు సో ఎనాన్షియోమర్స్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ పేర్స్ సచ్ పేర్స్ ఆర్ కాల్డ్ ఎనాన్షియోమరిక్ పేర్స్ మరి ఇప్పుడు మీకు ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఎనాన్షియోమర్స్కి డెఫినేషన్ రాద్దాం వాట్ ఆర్ ఎనాన్షియోమర్స్ ఎనాన్షియోమర్స్ ఆర్ ద పేర్ ఆఫ్ మాలిక్యూల్స్ which are non-super imposable mirror images of one another is called ఎనాన్షియోమెరిక్ పేర్ వాటిని ఎనాన్షియోమర్స్ అంటారు ఈస్ కాల్డ్ ఎనాన్షియోమెరిక్ పేర్ సో వీ హ్యావ్ డిఫైన్డ్ ఎనాన్షియోమెరిక్ పేర్ నౌ లెట్ అస్ రైట్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ కేటగిరీ హియర్ ద ఎగ్జాంపుల్ విచ్ వీ హ్యావ్ ఫర్ మాలిక్యూల్స్ విత్ వన్ ఎసిమెట్రిక్ సెంటర్ ఈస్ లాక్టిక్ యాసిడ్ What is the formula of lactic acid? CH3CHOHCOOH. That implies first CH3 undi, tarvata malli C vachindi. Aa C ki oka HOH unnai, tarvata malli inkoka COOH undi. So adi lactic acid ante. Ippudu dan arrangement ikkada okati rastunnanu chudandi. Carbon here I am having COOH. మనకి దూరంగా హైడ్రోజన్ పెట్టేశాను మనకి దగ్గరగా OH పెట్టాను ఇటువైపు CH3 పెట్టాను అంటే COOH కార్బన్ CH3 ఈ మూడు ఒక ప్లేన్లో ఉన్నాయి ఇదేమో మనకి దగ్గరగా ఉంది ఇదేమో మనకు దూరంగా ఉంది ఓకే సో ఇది మన దగ్గర ఉన్న లాక్టిక్ యాసిడ్ ఇప్పుడు దీనికి మిర్రర్ ఇమేజ్ డ్రా చేస్తే ఈ COOH ఏమి డిస్టర్బ్ అవ్వదు
ఈ ఓహెచ్ రైట్ సైడ్ ఉండేది కాస్త లెఫ్ట్ సైడ్ వస్తుంది, అలానే హెచ్ ఇట్ వచ్చింది, సిహెచ్ త్రీ ఇట్ వస్తుంది. ఓకే, నౌ లెట్ అస్ రైట్ ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ ఫర్ దీస్ టూ థింగ్స్, ఫర్ దీస్ టూ మాలిక్యూల్స్. చూడండి, కాన్ ఇన్ గోల్డ్ ప్రిలాగ్ రూల్స్ ఫాలో అయ్యి ప్రయారిటీస్ అసైన్ చేయాలి. ఇక్కడ చుట్టూత గ్రూప్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ యాటమ్స్ చూసుకోవాలి. ఫస్ట్ యాటమ్స్లో హయ్యెస్ట్ అటామిక్ నెంబర్ దేనికి ఉంది, ఓహెచ్కి ఉంది. ఫస్ట్ యాటమ్కి ఓ ఎక్కువ అటామిక్ నెంబర్, సో దిస్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. మరి ఇక్కడ రెండు కార్బన్సే ఉన్నాయి, కానీ ఈ కార్బన్కి హైడ్రోజన్స్ వచ్చినాయి, ఈ కార్బన్కి ఆక్సిజన్ ఉంది, కాబట్టి ఇది సెకండ్ ప్రయారిటీ. మరి మన మూమెంట్ ఎట్ నుంచి ఎట్టు ఉంది చూడండి, ఫస్ట్ ప్రయారిటీ నుంచి సెకండ్ ప్రయారిటీకి వెళ్తుంటే యాంటీ క్లాక్ వైజ్ వచ్చింది. దెర్ఫోర్ ఇట్ ఈజ్ ఎల్ లాక్టిక్ యాసిడ్, దిస్ ఈజ్ కాల్డ్ ఎల్ లాక్టిక్ యాసిడ్. మరి ఇక్కడికి రండి, ఓహెచ్ ఫస్ట్ ప్రయారిటీ, సిఓఓహెచ్ సెకండ్ ప్రయారిటీ. మూమెంట్ ఎలా ఉంది, ఫస్ట్ ప్రయారిటీ నుంచి సెకండ్ ప్రయారిటీకి వెళ్తుంటే క్లాక్ వైజ్ వస్తుంది. దెర్ఫోర్ దిస్ ఈజ్ ఆర్ లాక్టిక్ యాసిడ్. ఓకే, సో లాక్టిక్ యాసిడ్కి సంబంధించి ఎనాన్షియోమెరిక్ పేరు డ్రా చేసేసాం. మరి ఇందులో ఏది డెక్స్ట్రో ఏది లీవో, ఏది డెక్స్ట్రో ఏది లీవో అనేది మనం డిసైడ్ చేయలేం, ఎక్స్పెరిమెంట్ డిసైడ్ చేసింది. ఏంటో ఎక్స్పెరిమెంట్, నిన్న పొలారిమీటర్ చూపుతో చెప్పాను కదా, ఆ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఓకే, సపోజ్ ఇఫ్ దిస్ ఈజ్ డెక్స్ట్రో రొటేటరీ, ఇఫ్ దిస్ ఈజ్ డెక్స్ట్రో రొటేటరీ, దెన్ ది అదర్ విల్ బీ లీవో రొటేటరీ. ఇది లీవో రొటేటరీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఒకవేళ ఇది డెక్స్ట్రో రొటేటరీ అయితే దీన్ని ఎలా చూపించాలి, ఎస్ లాక్టిక్ యాసిడ్ అని పెట్టి ఆ ముందు ప్లస్ అని పెట్టాలి. హియర్ ప్లస్ స్టాండ్స్ ఫర్ డెక్స్ట్రో, లేకపోతే ఎస్ లాక్టిక్ యాసిడ్, ఎస్ లాక్టిక్ యాసిడ్, ఆ ముందు డి అని పెట్టుకోవచ్చు, డి స్టాండ్స్ ఫర్ డెక్స్ట్రో, అలాగన్నమాట. ఇక్కడ ఈ ఎస్ అని ఉంది చూసారా, ఈ ఎస్ అనే దాన్ని ఏమంటారంటే అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్ అంటారు. ఇట్ ఇండికేట్స్ అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్. ఇక్కడ ప్లస్ అని ఉంది చూసారా, ప్లస్ కానీ డి కానీ, ఇట్ ఇండికేట్స్ రొటేషన్ ఆఫ్ ప్లేన్ పాలరైజ్డ్ లైట్స్, రొటేషన్ ఆఫ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్స్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దిస్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పెరిమెంట్స్, దిస్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పెరిమెంట్స్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది మనం అసైన్ చేస్తాం, ఇట్ ఈజ్ రిటన్ ఆన్ పేపర్, ఇది మనం అసైన్ చేస్తాం అన్నమాట, ఇదేమో ఎక్స్పెరిమెంట్ నుంచి వస్తుంది. ఓకే, సో ఐ థింక్ యూ అండర్స్టూడ్ ద సింబల్స్ ఆఫ్ దీస్ టూ. ఇక్కడ ఎస్ అయితే డి అవ్వాలని రూల్ లేదు, ఎస్ అయితే ఎల్ అవ్వాలని రూల్ లేదు, అది ఎక్స్పెరిమెంట్లో మనకి ఏదో విషయం తేలిపోద్ది అన్నమాట. ఓకే, సో లాక్టిక్ యాసిడ్ గురించి రాసాం. ఓకే, ఇప్పుడు ఇది ఎస్ లాక్టిక్ యాసిడ్ కదా, ఇది ఆర్ లాక్టిక్ యాసిడ్ కదా, ఇది ఆర్ లాక్టిక్ యాసిడ్, మరి దానికి రొటేషన్ ఎలా ఉండిద్ది, ఇది ప్లస్ అయింది కదా, ఇది మైనస్ అవుతుంది అన్నమాట. ఒకవేళ ఇది మైనస్ అయితే ఇది ప్లస్ అవుతుంది అది. ఓకే, ఇప్పుడు ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ రాయటానికి ఒక ఎగ్జాంపుల్ మనం స్టడీ చేద్దాం, టూ ఎగ్జాంపుల్స్ స్టడీ చేద్దాం. హియర్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ విచ్ ఐఎమ్ రైటింగ్ హియర్ ఈస్ సి సిహెచ్ఓ. ఇక్కడ హెచ్ ఇచ్చారు, వెజ్కేమో సిహెచ్ త్రీ పెట్టారు, డాష్కేమో ఓహెచ్ పెట్టారు. ఓకే, ఇప్పుడు దీనికి ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ రాయమన్నారు. మరి ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ రాయమంటే నేను ఇందాక వరుసగా స్టెప్స్ చెప్పాను, ఆ స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అసైన్ ద ప్రయారిటీస్. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఫోర్ ఓహెచ్ గ్రూప్ విల్ హ్యావ్ ఫస్ట్ ప్రయారిటీ, అండ్ అగైన్ సిహెచ్ఓ విల్ హ్యావ్ సెకండ్ ప్రయారిటీ, మిథైల్ గ్రూప్ థర్డ్ ప్రయారిటీ, హైడ్రోజన్ ఫోర్త్ ప్రయారిటీ. ఇలాగా అసైన్ చేసిన తర్వాత మనం సెకండ్ స్టెప్లో ఏం చేయాలంటే
లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ మనకి దూరంగా ఉందో లేదో చూసుకోవాలి. మరి లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ మనకి దూరంగా ఉందా? దూరంగా ఉండటం అంటే ఎక్కడ ఉండాలి? అది వెజ్కు ఉండాలి, సారీ డాష్కు ఉండాలి. కానీ ఇక్కడ డాష్కి ఏముంది? ఓహెచ్ ఉంది. దట్ ఇంప్లైస్ ద లీస్ట్ ప్రయారిటీ హైడ్రోజన్ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ అస్. అది మనకి దూరంగా లేదు. మనకి దూరంగా లేకుండా ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ రాయకూడదు. ఒకవేళ రాస్తే అది మిస్టేక్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి ఈ లీస్ట్ ప్రయారిటీ హైడ్రోజన్ ఉందే దాన్ని మనకి దూరంగా ఉండేటట్లుగా చేయాలి. వీ షుడ్ సీ దట్ ది లీస్ట్ ప్రయారిటీ హైడ్రోజన్ ఈజ్ అవే ఫ్రమ్ అస్, అంటే అది ఇక్కడికి వెళ్ళిపోవాలి. అది అక్కడికి వెళ్ళాలంటే మనం మాలిక్యూల్ని కావాలంటే టర్న్ చేసుకోవచ్చు, రొటేట్ చేయొచ్చు. ఎందుకనంటే ఇందాక చెప్పాను కదా, రొటేట్ చేసినంత మాత్రాన కాన్ఫిగరేషన్ చేంజ్ అవ్వదు. కాబట్టి మనకిష్టం వచ్చినట్లుగా రొటేట్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ బాండ్ బేస్ చేసుకొని మాలిక్యూల్ని తిప్పుతాను. ఫ్యాన్ తిప్పినట్టుగా ఈ మాలిక్యూల్ని ఇలా టర్న్ చేస్తానన్నమాట. అప్పుడు ఏమవుతుందో చూడండి. ఈ బాండ్ బేస్ చేసుకుంటున్నాను కదా, సిహెచ్ఓ అలానే ఉండిద్ది. దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఇక్కడ తీసుకెళ్ళాలి కదా, అందుకని ఇట్లా తిప్పండి. అప్పుడు ఈ హెచ్ ఇక్కడికి వచ్చింది. దెర్ఫోర్ ఎసైన్ హైడ్రోజన్ హియర్. హెచ్ ఇక్కడికి వచ్చింది. మరి ఇలా తిప్పినప్పుడు ఓహెచ్ ఇక్కడికి వస్తుంది. కాబట్టి వెజ్కి ఓహెచ్ వచ్చింది. ఇలా తిప్పినప్పుడు సిహెచ్ త్రీ ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఇక్కడికి సిహెచ్ త్రీ వచ్చింది. సో అప్పుడు మనం హ్యాపీ, ద లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఈజ్ అవే ఫ్రమ్ అస్, కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రయారిటీస్ చూసుకోండి. ఇది ఫస్ట్ ప్రయారిటీనా, ఇది సెకండ్ ప్రయారిటీనా? మరి ఫస్ట్ ప్రయారిటీ నుంచి సెకండ్ ప్రయారిటీకి వెళ్తుంటే మన మూమెంట్ ఎలా ఉంది? ఎలా ఉంది? క్లాక్ వైజే కదా. క్లాక్ వైజ్ వచ్చింది కాబట్టి ఆర్ కాన్ఫిగరేషన్ అన్నమాట. సో ఆ విధంగా ఆర్ కాన్ఫిగరేషన్ అసైన్ చేయాలి. అంటే మనం లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ మనకి దూరంగా లేకుండా అసైన్ చేయకూడదు. లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ని మనం దూరంగా పెట్టుకునే చేయాలి. అప్పుడే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ వన్. ఎగ్జాంపుల్ వన్ ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ టూ రాద్దాం. లెట్ అస్ సపోజ్ వీఆర్ గివెన్ ద మాలిక్యూల్ లైక్ దిస్. జాగ్రత్తగా చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్ ఇది. కార్బన్, హైడ్రోజన్, ఇక్కడ క్లోరిన్ ఇచ్చారు, ఇక్కడ బ్రోమిన్ ఇచ్చారు, ఇక్కడ అయోడిన్ ఇచ్చారు. ఓకే, మరి దీనికి ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ రాయాలి. ఇమీడియట్గా ప్రయారిటీస్ నోట్ చేసేసారు. ఇది ఫస్ట్ ప్రయారిటీ, బ్రోమిన్ సెకండ్ ప్రయారిటీ, క్లోరిన్ థర్డ్ ప్రయారిటీ, హైడ్రోజన్ ఫోర్త్ ప్రయారిటీ. ఓకే, మరి ఇప్పుడు ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ రాయాలంటే రూల్ ఏంటి? లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ మనకి దూరంగా ఉండాలి. లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ మనకి దూరంగా ఉండాలంటే మరి హైడ్రోజన్ ఇక్కడికి వెళ్ళిపోవాలి, డాష్లోకి వెళ్ళిపోవాలి. మరి హైడ్రోజన్ డాష్లోకి వెళ్ళాలంటే మాలిక్యూల్ని టర్న్ చేయాలి. ఎలా టర్న్ చేయాలి? ఏదో ఒక బాండ్ని బేస్ చేసుకొని టర్న్ చేయాలి. మరి మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే, మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, కార్బన్ బ్రోమిన్ బాండ్ ఉంది కదా, ఈ కార్బన్ బ్రోమిన్ బాండ్ బేస్ చేసుకొని అవతలున్న మాలిక్యూల్ని ఫ్యాన్ తిప్పినట్టుగా తిప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సపోజ్ దిస్ ఈజ్ బ్రోమిన్. బ్రోమిన్ ఇది నా చేతిలో ఉంది. ఈ కార్బన్ బ్రోమిన్ బాండ్ బేస్ చేసుకొని దీన్ని ఇట్లాగా టర్న్ చేయాలి, ఇట్లా ఫ్యాన్ తిప్పినట్టుగా తిప్పాలన్నమాట. అది రొటేషన్ అంటే. బ్రోమిన్ నేను పట్టుకున్నాను, బ్రోమిన్ పట్టుకొని రిమైనింగ్ మాలిక్యూల్ని టర్న్ చేయాలి. మనం ఇష్టం వచ్చినట్లుగా తిప్పుకోవచ్చు. మాలిక్యూల్ టర్న్ అయినంత మాత్రాన కాన్ఫిగరేషన్ ఏమి చేంజ్ అవ్వదు. సో వీ హ్యావ్ ఫ్రీడమ్ టు రొటేట్ ద మాలిక్యూల్ యాజ్ వీ లైక్. ఓకే, సో ఇప్పుడు కార్బన్ బ్రోమిన్ బాండ్ని అలానే పెట్టుకుంటున్నాను, దాన్ని ఏమి డిస్టర్బ్ చేయట్లేదు. రిమైనింగ్ మాలిక్యూల్ ఉందే దాన్ని టర్న్ చేస్తాను. ఎలా టర్న్ చేస్తానంటే హైడ్రోజన్ మనకి దూరంగా వెళ్ళిపోవాలి కదా, అంటే డాష్లోకి వెళ్ళాలి కదా, ఇది ఇక్కడికి వచ్చేటట్లుగా చేస్తాను.
So I will place hydrogen here. Mari hydrogen ikkadiki vaste iodine ekkadiki vellindi ikkadiki vachindi. Iodine will come here. Mari chlorine ekkadiki vellindi itla paiki vellindi. Chlorine ikkadiki vachindi. Malli cheptunna hydrogen ikkadiki vachindi. Iodine ikkadiki vachindi. Chlorine paiki vellindi. Very good. Now the least priority group is away from us. Now write the priorities. First priority, second priority. Ikkada movement ela undi? First priority nunchi second priority ki velthunte idi anti clockwise vachindi. కాబట్టి ఇది ఎస్ కాన్ఫిగరేషన్ అన్నమాట. ద గివెన్ మాలిక్యూల్ ఈస్ హ్యావింగ్ ఎస్ కాన్ఫిగరేషన్. ఇది ఎస్ఏ, ఇది కూడా ఎస్ఏ. దీనికి రాసామంటే దీనికి రాసినట్టే దాని మీనింగ్. సో ఆ విధంగా మనకి వెజ్ డాష్ డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు దాంట్లో ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ని మనం అసైన్ చేయాలి. ఓకే, సో ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ లెర్న్ట్ ద మీనింగ్ ఆఫ్ ఎనాన్షియోమెరిక్ పేర్ అండ్ ఆల్సో వీ హ్యావ్ లెర్న్ట్ హౌ టు రైట్ RS configuration for molecules with one asymmetric carbon.